కొంచెం ఇబ్బంది అయితే ఆరోగ్యశ్రీ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉంది సార్. మన ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలు ఇచ్చాం, 77 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు సార్. వారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో వారికి ఆర్థిక సహకారం అందించాం. ఇప్పుడు మరలా సింగపూర్ తెలుగుదేశం ఫోరం మరియు ఎన్ఆర్ఐలు బాల శ్రీనివాస్ అండ్ అక్కిన బాలగారు కలిసి ఒక్కొక్క కుటుంబానికి 2000 రూపాయలు చెప్పిన 154000 రూపాయలు మీ ద్వారా ఇవ్వడానికి ఈ రోజు తీసుకొచ్చాను. ఓకే మ్యామ్, మీరందరూ క్లియర్ చేయాలి. థ్యాంక్ యూ. అన్ని ఫోన్లు ఆపండి సార్. ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒకసారి పాత్రికేయులందరూ కూడా పొడది, అందరూ సైలెన్స్ మోడ్లో పెట్టండి. ఏ పైన దిగండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. రెడీనా? ఓకే, అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సదస్సు నిర్వహించాం. ఇది 7వ జిల్లా. మొదట్లో నేను 2 రోజులు పెట్టుకున్నాను, అయితే అక్కడ ఉండే ఉత్సాహాన్ని అదే మరి కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తులో పెట్టుకుని ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో 3 రోజులు చేశాను. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.